గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేయకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిష్పక్షపాతంగా నిర్భయంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. కర్నూలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తూ అధికారులందరూ అంకితభావంతో పనిచేస్తున్నారని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శ్లాఘించారు. ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అధికారులు రెండు విడతల్లో క్షేత్రస్థాయిలో పనిచేయడం సామాన్య విషయం కాదని గొప్ప విశేషమన్నారు. అనంతరం కలెక్టర్ వీర్పాండియన్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 4 విడతల్లో 970 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా, నిష్పక్షపాతంగా, విజయవంతంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు ఎన్నికల విధుల్లో పాల్గొని ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. 2684 మందిని బైండ్ ఓవర్ చేశామని, అక్రమ మద్యం అరికట్టామని, సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలలో పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీసు యంత్రాంగానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు రామసుందర్ రెడ్డి, సయ్యద్ కాజా మహిద్దీన్, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ పుల్లయ్య, జడ్పీ సిఇఓ వెంకట సుబ్బయ్య, డిపిఓ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు, కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇది లాస్ట్ వరకు, చివరి వరకు సూచన తప్పకుండా ప్రతి ఒక్కరూ, అది ఆఫీసర్స్, ఎంప్లాయీస్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఓటర్స్ కావచ్చు, అందరూ కూడా దీనికి కట్టుబడి ఈ ఎలక్షన్స్ని ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించడానికి సహకరించాలని కోరుతున్నాను. మళ్ళీ దీనికి సంబంధించి ఆల్రెడీ మేము దాదాపు 37,000 మంది ఉద్యోగస్తులని ఈ 4 విడతల పోలింగ్ కోసం డిప్లాయ్ చేయడం జరుగుతుంది. దీంట్లో దాదాపు 30,063 మంది ఒక పోలింగ్ కండక్ట్ చేయడానికి మాత్రమే డిప్లాయ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన అపాయింట్మెంట్ దాదాపు పూర్తి అయింది. ట్రైనింగ్ కూడా ఇప్పటిదాకా జరిగిన ప్రక్రియకు సంబంధించిన ట్రైనింగ్ మొత్తం కూడా, శిక్షణ కార్యక్రమాలు కూడా ముగిసింది. ఇంకా రాబోయే స్టేజెస్కి కావాల్సిన ట్రైనింగ్ కూడా, అపాయింట్మెంట్ కూడా ఇంకా 2-3 రోజుల్లో దాన్ని మేము చేయడం జరుగుతుంది. మళ్ళీ దీనికి సంబంధించిన బ్యాలెట్ బాక్సెస్ కానీ, బ్యాలెట్ పేపర్స్ కానీ, మిగతా పోలింగ్ మెటీరియల్స్ కానీ మాకు కావాల్సినవి మన జిల్లాలోనే ఉన్నాయి. అవన్నీ కూడా ఆల్రెడీ మండల స్థాయికి చేరింది. కొన్ని వచ్చేసి ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా తయారు చేసి మళ్ళీ పంపిస్తూ ఉంటున్నాము. సో ఎక్కడ కూడా మనకు మొత్తం 6,700 బ్యాలెట్ బాక్సెస్ కావాలి. దాదాపు 42,70,000 బ్యాలెట్ పేపర్స్ కావాలి. దానికి సంబంధించి కూడా మనకు కావాల్సిన బాక్సెస్, పేపర్స్ మొత్తం కూడా ఉంది. మళ్ళీ 36 సెట్ ఆఫ్ పోలింగ్ మెటీరియల్స్ కూడా పంపించాల్సిన అవసరం ఉంది. అది కూడా ఆల్రెడీ పంపించాము. మళ్ళీ దాదాపు మనకు 46,000 పేపర్ సీల్స్ కానీ, 21,000 ఇండలిబుల్ ఇంక్ కానీ పంపించాల్సిన అవసరం ఉంది. అది కూడా మేము త్వరగా పంపిస్తున్నాము. సో ఈ రకంగా ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్, ఎలక్షన్ సంబంధించిన మ్యాన్ పవర్ అరేంజ్మెంట్ కూడా పూర్తిగా తయారు చేయడం జరిగింది. మళ్ళీ వెహికల్ సంబంధించినది కూడా ఆల్రెడీ మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్, సెన్సిటివ్ విలేజెస్, ఎక్కడైతే మనకు ఈ సమస్యాత్మకంగా మేము ఆల్రెడీ గుర్తించి ఉన్నాము. దాదాపు 2 అక్టోబర్ ఎలక్షన్స్ ప్రక్రియ ఏముందో దాన్ని బాగా పకడ్బందీగా ఎలక్షన్ నోటిఫికేషన్ 5 రోజుల నుంచి మేము జిల్లాలో అమలు చేస్తున్నాము. ముఖ్యంగా ఎలక్షన్ ప్రాసెస్కి ఎలక్షన్ ఇంటిమీడియేటర్స్ అని ఏం చెప్తాము మనము. ప్రలోభానికి పాల్పడే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ముందస్తు చర్యల భాగంగా జిల్లా వ్యాప్తంగా బైండోర్ అనేది మొదలుపెట్టాము. ఈ 3 రోజులు 2684 మెంబర్స్ని ఆ బైండోర్ చేయడం జరిగింది. ఎలక్షన్లో మద్యం పొరుగు రాష్ట్రం నుంచి, మన కర్నూలు జిల్లాకి పొరుగు రాష్ట్రం అంటే కర్ణాటక మరియు తెలంగాణ నుంచి మద్య సరఫరా అరికట్టడానికి 10 ఇంటర్స్టేట్ చెక్పోస్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంటర్ డిస్ట్రిక్ట్ 5 చెక్పోస్టులు ఏర్పాటు చేశాము. ఈ ఎలక్షన్ ప్రాసెస్ కోసమే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కింద ఆ 6 స్పెషల్ టీంను కూడా ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా 53 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, 53 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ కూడా
24/7 జిల్లాలో పనిచేస్తున్నాయి. లైసెన్స్ కలిగి ఉన్న తుపాకీలు 1300